ఇంగ్లాండ్తో టీ ట్వంటీ సిరీస్ గెలుచుకున్న భారత్ వన్డే సిరీస్ ను కూడా ఘనంగా ప్రారంభించింది ఓవెల్ మైదానంలో మంగళవారం జరిగిన తొలి మ్యాచ్ లో పది వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ను చిత్తు చేసిన భారత్ ఒకటి సున్నా ఆధిక్యంలో నిలిచింది ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నూట పది పరుగులకే కుప్పకూలింది ఆ తర్వాత భారత్ పద్దెనిమిది పాయింట్ నాలుగు ఓవర్లలోనే ఒక వికెట్ కూడా నష్టపోకుండా నూట పద్నాలుగు పరుగులు చేసింది ఇక ఈ సిరీస్ లోని తదుపరి మ్యాచ్ రేపు గురువారం లీడ్స్ లో జరగనుంది సాయంత్రం ఐదున్నర గంటలకి ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ ఎంతో రసవత్తరంగా సాగనుంది ఈ మ్యాచ్ లో కూడా గెలిచి సిరీస్ ను కైవసం చేసి భావిస్తుండగా ఎలాగైనా ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ ను కాపాడుకోవాలని మరోవైపు ఇంగ్లాండ్ భావిస్తుంది దీంతో ఒకరికి సిరీస్ మరొకరికి ఒకరికి పరువుగా ఎంతో రసవత్తరంగా మారనుంది లీడ్స్ లోని రెండవ వన్డే మ్యాచ్ అయితే మొదటి మ్యాచ్ లో విరాట్ కోహ్లీ గజ్జ గాయం కారణంగా దూరమైన విషయం తెలిసిందే అతడి ప్లేస్ లో శ్రేయస్ అయ్యర్ జట్టులోకి వచ్చాడు అయితే రెండో వన్డే మ్యాచ్ లో మాత్రం ఆడేది అనుమానంగా మారింది బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం కోహ్లీ గజ్జ గాయం నుండి ఇంకా కోలుకోలేదని గురువారం జరిగే రెండో వన్డే కు ఆడే అవకాశం లేదని తెలుస్తున్న సమాచారం దీంతో రెండో వన్డే లో ఎలాంటి మార్పులు లేకుండానే టీమిండియా బరిలోకి దిగనుంది